అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి యొక్క ఎంతో ఎంతోమంది పాలు పంచుకున్నారు ఒక ప్రజా విజయంగా అందరూ చెప్పుకుంటున్నారు ఆ యొక్క వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకుండానే ఎంతోమంది అధికారులని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క సస్పెండ్ వెనుక రహస్యాలు ఏంటి వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు కిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ మొత్తానికి కూటమి అనేది అధికారంలోకి రావడం జరిగింది గడిచిన ఐదేళ్లలో మీరు ఒక మ్యాన్ కిరణ్ గా ఎంతో గుర్తింపు పొంది యొక్క కూటమి విజయం కోసం మీ వంతు పాత్ర చేశారని అర్థమవుతోంది ఉంది కూటమి విజయంపై మీ యొక్క అభిప్రాయం ఏమంటారు కూటమి విజయం నా ఒక్కడిది కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలది అని చెప్పి నేనైతే చెప్పగలను మీరైతే హ్యాపీగా ఉన్నారా కూటమి గెలడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నానండి ఓకే ఓకే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్ళటం నిజంగా చాలా గర్వకారణం ఇంకా మా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటారా అది నెక్స్ట్ టార్గెట్ అదంతా కూడా డిస్కస్ చేద్దాండి మొత్తానికి ఈరోజు శాసించే స్థాయికి వచ్చారంటారు ఢిల్లీలో మీ పార్టీ సార్ నేను వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ స్థాయిలో ఉంది సార్ మొహమాటం లేకుండా చెప్తున్నాను ఏంటి మా రాష్ట్ర పరిస్థితి మా రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలకి పులి స్టాప్ పడదా అని చెప్పి అనిపించింది ఈ రోజు ఏ రకంగా అయిందంటే ఈ స్థాయి నుంచి ఢిల్లీకి ఏం కావాలి ఢిల్లీకి ఇవ్వగలం అనే స్థాయికి ఎదిగాము మొత్తానికి చాలా భారీ విజన్ అయితే పొందుకున్నారు సార్ ఇంకోటి ఇక్కడ ఈరోజు నిన్నటి నుంచి వార్తలు వినిపిస్తా ఉన్నాయి కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు గమనిస్తే ఈరోజు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి యొక్క ఎండి వాసుదేవ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా అదే విధంగా కొల్లి రఘురాం రెడ్డి గారు అదే విధంగా మీరు గమనిస్తే యొక్క ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీఏ అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ఈ అధికారులందరికీ ఎందుకండి వాళ్ళని జీఏ యొక్క సస్పెండ్ చేయడం అవి కాకుండా ఈ రోజు వాళ్ళందరికి కూడా నోటీసులు జారీ చేసి ఈ రోజు ఆ యొక్క పొలిటికల్ సెక్రటరీలో గ్యాడ్లో జనరల్ సాధారణ పరిపాలన శాఖకి రిపోర్ట్ ఇవ్వండి ఇమీడియట్గా గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు ఎందుకంటారు ఇక్కడ చెప్పనా రెడ్ బుక్ లో పేర్లో ఉన్నాయి రెడ్ బుక్ లో ఉన్నాయి ఎందుకంటారు బాబు గారిని కలవటానికి వెళ్తే లోపల రాని బాబుగారి సెక్యూరిటీ ఏం చేశారు అసలు వీళ్ళు ఏం చేశారు ఏంటి అనేది రెడ్ బుక్ లో పూర్తిగా ఉన్నాయి ఏం జరిగింది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం జరిగింది ఆ డెవలప్మెంట్ జరిగినాయా అరా అరాచకాలు జరిగినాయి అంటే అరాచకాలు మాత్రమే జరిగినాయి ఈరోజు ఉన్నతాధికారులు భయపడతా విదేశాలకు పారిపోతున్నారు అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి మేము వీళ్ళకి మాత్రం శిక్షలు కఠినంగా ఉంటాయి ఎంత ఐఏఎస్లైనా ఐపిఎస్లైనా ఇంకొకసారి నా ఆర్థిక నేరస్తులకి అండగా ఉంటే ఏం జరుగుతుంది అనేది మేము చూపించాలి అది పరిస్థితి ఈ గడిచిన ఐదేళ్లలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మీరు గమనిస్తే ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది ఎవరైతే ఒక చట్టాలకి అతీతంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ హెచ్చరించారు అయినా వాళ్ళందరిలో ఏం మార్పు కనిపించలేదన్న వాదనలు వినిపిస్తా ఉన్నా సార్ హెచ్చరించిన తర్వాత నంద్యాలలో ఉదయం మూడు గంటలకి అరెస్ట్ చేస్తున్నారు ఈ విషయం బాబు గారికి ముందే తెలుసు మీకు ఉన్న వాస్తవం చెప్పమంటారా ఆ రోజు ఏం జరిగింది అనేది ఆ రోజు అరెస్ట్ చేస్తారు అని తెలిసిన తర్వాత యాక్చువల్గా హెలికాప్టర్లో తీసుకెళ్దాం అనుకున్నారు ఇది మాత్రం వాస్తవం అంతకుముందు ఏం జరిగిందో మీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారికి ఆ విధంగా ప్లాన్ చేశారు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీరు మీ వెహికల్లో మాత్రమే వెళ్ళండి అని చెప్పిన తర్వాత సారు తమ వెహికల్స్లో వెళ్ళటం జరిగింది ఆ రోజు ఏం జరిగిందో ఇంతవరకు సాక్ష్యాలు లేవు ఏ ఒక్కదానికి సా బాబు గారికి ఆ పరిస్థితి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేస్తే కేటీఆర్ మాట్లాడడం జరిగింది మీ స్టేట్ వెళ్ళి ధర్నాలు చేసుకోండి ఇక్కడ చేయబాకండి అన్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏమైందో తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి ఏమైందో తెలుసు ఇద్దరు కూడా రెండు రాష్ట్రాల నాశనం అవటానికి కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రెండు రాష్ట్రాలే నాశనం చేశారు ఇద్దరు అని చెప్పి నేనైతే చెప్పగలను అది పరిస్థితి ఓ రకంగా మీరు చూసుకుంటే అండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఆ అధికారులకి ఎటువంటి చర్యలు తీసుకుపోతా ఉన్నారు అధికారులకు సంబంధించి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళక లేకపోతే ఆల్రెడీ యొక్క ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి పనిచేశారో వాళ్ళందరి మీద బుక్ అండ్ నారా లోకేష్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు ఉన్నాయండి వాళ్ళు చేసింది చిన్న తప్పులుగా ఉపేక్షించలేదా సార్ వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేయాల ప్రతిపక్షాల మీద సామాన్య మానవుల మీద యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళ మీద నానా రకాల కేసులు పెట్టి మూడు వేల ఐదు వందల మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఎర్రచందనం పోతున్నా కానీ అదేవిధంగా మట్టి మాఫియా ఇసుక మాఫియా కల్తీ మద్యం వీటన్నిటికీ అధికారులే కదా సార్ వీళ్ళ అన్నదండాలు లేకుండా వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారు చెప్పండి ముప్పై వేల మంది ఆడపిల్ల కనిపించట్లేదు అని చెప్పిన మాట మీకు తెలుసో తెలీదో నా తెలీదు సార్ తెలుసు కదా డాక్టర్ సుధాకర్ గారి పరిస్థితి తెలుసు కదా అలాగే కిరణ్ అనే వ్యక్తి భూమి భూమి వీర్ల గురించి ఒక వీడియో చేస్తుంటే అతన్ని చంపేశారు ఒక చిన్న పిల్లవాడిని అక్కని ఏడిపిస్తున్నాడు అని చెప్పి తమ్ముడిని పెట్రోల్ పోసి తగలిపెట్టారు ఇక ఒక ముస్లిం మైనారిటీ ఫ్యామిలీ రైలు పట్టాల మీద ఫ్యామిలీ ఫ్యామిలీ సార్ మొత్తం చనిపోవడం జరిగింది ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం జరిగింది ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎంపీలు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎన్ని బూతులు మాట్లాడడం ఎన్ని మాట్లాడడం బూతులు తిట్టడం ఇవన్నీ చూసాం కదా సార్ ఇన్ని ఘోరాలు చేసి పోలీసుల్ని ప్రతి ఒక్క ఐఏఎస్ని ఐపీఎస్ని అందరినీ తమ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారో అన్నీ తెలుసు వీళ్ళు చేసిన తప్పులకి ఇప్పుడు శిక్ష పడుతుంది ఇది మాత్రం వాస్తవం సార్ చెప్పేది ఏం లేదు ఇంకా కొత్త మళ్ళీ కొత్త నియమించబోతున్నారు వాళ్ళందరూ కూడా కూయమించబోతున్నారు స్ట్రిక్ట్గా పనిచేస్తారంట లేకపోతే వాళ్ళు కూడా సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారు అని చెప్పి ఇప్పుడు వచ్చిన అధికారులు తప్పు చేయటం కాదు మాకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ మొత్తం దాదాపుగా ఐదేళ్ల పాలనలో ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది మూడు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లును మూడు వేల రూపాయలు చేయడం జరిగింది చెత్త పన్ను వేయటం జరిగింది ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది క్యాజినోలు పెట్టి అసలు సంక్రాంతికి ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు రోడ్లు సర్వనాశనం అయిపోయినాయి సార్ ఏది అనంతపురం దగ్గర నుంచి రాజధానికి మొత్తం అంతా పక్కా ప్లాన్ ప్రకారం వేసుకుంటే మొత్తం సర్వనాశనం చేశాడు మీకు కియా కారు తెలుసా రామోజీ ఇదే చంద్రబాబు గారు తీసుకొచ్చిన తర్వాత కియా కార్లో ఒక కారులో పదకొండు సీట్లు ఉంటాయి ఇతనికి వచ్చింది పదకొండు సీట్లు ఒక కియా కారు కొనుక్కొని ఆ పదకొండు మంది కార్లు వేసుకొని వెళ్ళిపోండి అనే విధంగా ప్రజలైతే అయితే సరే పదకొండు మంది కూడా ఒక్క కారులో అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు అంటారా పదకొండు మంది వెళ్ళిపోవచ్చు గెలిచారు కదా వాళ్ళు అది మొత్తానికి అధికారుల మీద కూడా ప్రభుత్వం యొక్క గట్టి చర్యలు తీసుకుపోతూ ఉందంటారు వీళ్ళు మాట్లాడిన మాటలకి ఇప్పుడు గోరెంట్ల మాధవ్ ఎంపీ ఏం మాట్లాడుతున్నాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు నువ్వేం మాట్లాడు వీడియో కాల్స్ గురించి అసలు ఎంపీలు ఎంతమంది ఉంటారో ఒకసారి అడగండి అతన్ని నూట ఇరవై రెండు మంది ఆయన చెప్పాడు ఎంతమంది ఉంటారు ఇరవై ఐదు మంది ఉన్నారు అని చెప్తుంటే నీకు అసలు ఎంపీగా ఇవ్వలేదు కదా రెండు వేల ఇరవై నాలుగులో మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు అందరూ అన్నీ మాట్లాడుతున్నారు పోరవం ఎందుకు పెండింగ్ పెట్టారు ఇద్దరిని నీటిపారుదల శాఖ మంత్రులను పెట్టింది ఎవరు రాష్ట్రాన్ని ఐదేళ్ళు నాశనం చేసింది ఎవరు ఇప్పుడు ఇంకా మాట్లాడుతున్నారు మాట్లాడే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుల గురించి నేను మాట్లాడు నేను అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాను వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడతాను చూశారు కదండి ఈ యొక్క అధికారులు సస్పెన్షన్ అదేవిధంగా వాళ్ళ మీద తీసుకుపోయే చర్యల గురించి మనతో కామన్ మ్యాన్ కిరణ్ గారు ఎన్నో విషయాలు తెలియపరచడం జరిగింది మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరోసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు